హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 గురువారం రోజు 26 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని శుక్రవారం రోజు 27వ ఎపిసోడ్లకి అడుగుపెట్టింది. మరి ఈ ఎపిసోడ్ యొక్క హైలైట్స్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్గా కుమార్ సాయి ఎంపిక అయ్యాడు. పోర్టుగాల్ను మాదిరి బిల్డప్ ఇచ్చి చేత కాదంటూ నిందిస్తూ అతడు పనికిరాడని వరుసగా నామినేట్ చేస్తూ వస్తున్న ఇంటి సభ్యులే కుమార్ సాయి విజయాన్ని స్వాగతించారు. నిందించిన నోళ్లే కమాన్ కుమార్ సాయి అని పొగడ్తలు కురిపించాయి. ఇక ఓటమి భారంతో రాజశేఖర్ మాస్టర్ ఫ్రస్ట్రేషన్ అవుతూ జీవితంలో మీతో మాట్లాడనరా అంటూ శివాలెత్తుకొచ్చారు. మరోవైపు నామినేషన్లో ఉన్న 7గురిలో ఒకరు ఎలిమినేట్ కానుండగా శుక్రవారం నాడు ఓటింగ్ ముగియనుంది. ఇలాంటి ముచ్చట్లతో శుక్రవారం నాడు 27 ఎపిసోడ్లకు వెళ్ళినట్లయితే, ఐ డోంట్ నో అనే మార్నింగ్ వేకప్ సాంగ్కి స్టెప్పులు వేశారు బిగ్ బామలు. రోజు మాదిరే చిన్న చిన్న చెడ్డీలతో బిగ్ బాస్ హౌజ్లో డ్యాన్సులు చేస్తూ రచ్చ చేశారు దేతడి హారిక, మోనాల్, స్వాతి, హర్యానలు. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులకు డ్యాన్స్ నేర్పారు కండల వీరుడైన మెహబూబ్. లాస్యతో చపాతి స్టెప్పులు వేయించి నవ్వులు తెప్పించాడు. అలాగే కాలి గాయంతో ఉన్న అవినాష్తో స్టెప్పులు వేయించాడు. సోహెల్తో అర్జున్ రెడ్డి ఆవేశం స్టెప్పులు, హర్యానాతో రెడ్ లవ్ స్టెప్పులు, రాజశేఖర్ మాస్టర్తో కాంచన స్టెప్పులు, కెప్టెన్ కుమార్తో కన్ఫ్యూజన్ స్టెప్పులు, గంగవతో పడవ స్టెప్పులు వేయించి ఇరగదీశాడు మెహబూబ్. అనంతరం అవినాష్ ప్రకాష్ రాజ్ వాయిస్ని మిమిక్రీ చేస్తూ వినోదాన్ని పంచాడు బిగ్ బాస్ హౌజ్లో. ఆటను రంజుగా మార్చడంలో భాగంగా అఖిల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు బిగ్ బాస్. అఖిల్ రేషన్ మేనేజర్ అయ్యాడని చెప్పిన బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ షాపింగ్ మీరు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం 16 మంది సభ్యులకు 16 లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ నువ్వే రాయాల్సి ఉంటుందని పెద్ద పనే ఇచ్చారు. అయితే ఉన్న లగ్జరీ బడ్జెట్ పాయింట్స్ని 16 మందికి షేర్ చేయడం అఖిల్కి కష్టం కావడంతో కొంతమందికే లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ రాయగలిగాడు అఖిల్. దీంతో ఇంటి సభ్యులంతా గుసగుసలాడారు. ఇక ఇంటి కెప్టెన్గా ఉన్న కుమార్ సాయి కునుకు తీయడంతో బిగ్ బాస్ కుక్కలు బౌ బౌ అంటూ అరవడంతో తెగ కామెడీ చేసి ఆట పట్టించాడు సోహెల్. చందన బ్రదర్స్ వాళ్ళు కొత్త బట్టలు పంపించడంతో అందంగా తయారయ్యి ఫ్యాషన్ షో చేశారు. ర్యాంప్ వాక్ చేసిన విజేతలకు 1 లక్ష ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. అయితే పురుషుల్లో అవినాష్, మహిళల్లో గంగవ్వను ఫ్యాషన్ షో ని విన్నర్గా ప్రకటించారు. అయితే ఫ్యాషన్ షోని ఫ్యాషన్ లెక్క చూడకుండా మగాళ్ళు గంగవ్వను విన్నర్గా ప్రకటిస్తే, అమ్మాయిలు మాత్రం అవినాష్ను ఫ్యాషన్ షో విన్నర్గా 1 లక్ష రూపాయలు త్యాగం చేసేశారు. ఇక ఇంట్లోని ఆడవాళ్ళందరూ అవినాష్ని విన్నర్గా ప్రకటించినందున అవినాష్ అద్దంగా మారతారని, అమ్మాయిలందరూ ఒక్కొక్కరుగా వచ్చి అవినాష్ని అద్దంగా భావించి మనసులో మాటలను చెప్పాలని, అది కూడా వాటిని వినోదాత్మకంగా చెప్పాలని అవినాష్కి టాస్క్ ఇచ్చారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి అవినాష్ ముందు కూర్చొని మాట్లాడుతూ తన పంచులతో ఇరగదీశాడు అవినాష్. ఇక హారికతో ఓ ఆట ఆడుకున్నాడు అవినాష్. ఆమె రాగానే ఈమె అద్దానికి అందడం లేదంటూ కింద కూర్చున్నాడు. ఆ అంటూ ఏడుస్తూ హారిక ఉమ్మా ఉమ్మా అంటూ అద్దానికి ముద్దులు పెట్టగా, ముద్దులన్నీ నాకు పెడుతున్నావు, నీ బాయ్ ఫ్రెండ్కి ఏం పెడతావు తర్వాత అంటూ పంచ్ వేశాడు అవినాష్. అందుకే నేను అద్దం ముందు ఎక్కువ కూర్చునంటూ లేచి వెళ్ళిపోయి జలకిచ్చింది హారిక. చివర్లో గంగవ్వ వెళ్ళి అవినాష్ గాల్ తీసేసింది. ఆ ముక్కు ఏంటి, ఏంట్రా 60 ఏళ్ళైన నేను అందంగా ఉన్నాను, నువ్వేంటి ఇలా ఉన్నావంటూ పంచులు వేసి నవ్విచ్చింది గంగవ్వ. అయితే అవినాష్ జోక్గా మాట్లాడిన మాటల్ని సీరియస్గా తీసుకుని తెగ బాధపడిపోయింది సుజాత. ఇంట్లో అందరూ జోకులు వేసుకుంటూ జాలీగా ఉంటే తను మాత్రం ముఖం మార్చుకొని కూర్చుంది. ఇక అవినాష్ వెళ్ళి ఆమెకు సారీ చెప్పడంతో పాటు ఇలాంటి టాస్క్లు ఇవ్వొద్దని బిగ్ బాస్ని కోరాడు. దీనిపై హర్యానా గ్లోరీ అవినాష్కి క్లాస్ పీకింది. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళతో ఉండకు, వాళ్ళపై జోకులు వేయకు, వాళ్ళ కోసం నువ్వు గేమ్ ఆడటం ఎందుకు మానేస్తావు అంటూ హితబోధ చేసింది. మొత్తానికి శుక్రవారం రోజు ఎపిసోడ్ సరదా సరదాగా గడిచిపోయింది. మరి రేపటి ఎపిసోడ్లో ఎలిమినేషన్ హీట్ ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.